వనపర్తి నల్ల చెరువులో చేప పిల్లల్ని విడిచిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మత్స్యకారులకు ఉచిత చేపలతో పాటు రవాణాకు, వేటకు వెళ్లేందుకు, చేపలు అమ్ముకునేందుకు చిన్న పెద్ద వాహనాలు, వలలు, మార్కెట్ యార్డులో చేప కేంద్రాలు ప్రభుత్వం సమకూర్చింది. ప్రతి ఏటా రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచుతూ పోతున్నాం. దీనివల్ల మత్స్యకారులకు ఉపాధితో పాటు తెలంగాణ ప్రజలకు బలవర్తకమైన ఆహారం లభిస్తుంది. ఓకే రైట్ సార్ సార్ గత 4 ఏళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు జల సంపదను పెంచుతూ ఎక్కడికక్కడ కాలువల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా, అదేవిధంగా మిషన్ కాంక్రీట్ ద్వారా, చెరువుల పునరుద్ధరణ ద్వారా నీటి నిల్వలను పెంచుతూ వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు పుష్కలంగా నీటిని అందుబాటులో పెట్టడంతో పాటు ఈ నీళ్లలో చేపలను ఉచితంగా వదలడం మూలంగా, చేప పిల్లల్ని ఉచితంగా వదలడం మూలంగా మత్స్యకారులకు ఒక బలమైనటువంటి ఆర్థిక పరిపుష్టి కలుగుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఉచితంగా చేప పిల్లల పంపిణీ, ట్రాన్స్పోర్టుతో సహా ఉచితంగా తీసుకొచ్చేవాడు. అదేవిధంగా ఈ మత్స్యకారులందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వస్థలాల నుంచి చేపలు వేటకుపోయే మార్గం దాకా అవసరమైనటువంటి వాళ్లకు వాహనాలు, చేపలు పట్టిన తర్వాత వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి పెద్ద వాహనాలు, వలలు, చిన్న చిన్న పాయింట్లలో పెట్టుకొని వాళ్ళు వర్తకం వ్యాపారం చేసుకోవడానికి అనువుగా చేపల కేంద్రాలు, మార్కెట్ యార్డు, ఇట్లా ఇవన్నీ వసతులు కల్పిస్తూ ప్రతి సంవత్సరం మత్స్య సంపదను రాష్ట్రంలో విపరీతంగా పెంచుతున్నాం. ఈ మత్స్య సంపద పెరిగిన కారణంగా ఈ మత్స్యకారులకు ఉపాధి ఆదాయంతో పాటు ఒక బలవర్ధకమైనటువంటి ఆహారం తెలంగాణ ప్రాంత ప్రజలకు, అదేవిధంగా ఇక్కడి నుంచి మనం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న కారణంగా ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలకు కూడా ఈ మంచినీటి చేపలు చాలా సమృద్ధిగా అందుబాటులోకి వచ్చినాయి. యథావిధిగా ఈ సంవత్సరం కూడా వనపర్తి జిల్లాలో ఇప్పటికే ఈ రోజు వరకు 290 చెరువులలో దాదాపు 1,41,00,000 చేప పిల్లల్ని వదలడం జరిగింది. ఈరోజు ఈ నల్ల చెరువు అయితే మనం చూస్తున్నామో ఇది వనపర్తి మినీ ట్యాంక్ బండ్గా రూపాంతరం చెందుతూ ఉంది. మొదటిసారి కృష్ణానది జలాలతోన ఈ చెరువు నిండింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఒకవైపు నీళ్ళు ఇచ్చినందుకు, మరోవైపు చేపలు ఇచ్చినందుకు ఇటు రైతాంగం, అటు మత్స్యకారులు, అదేవిధంగా అన్ని వృత్తులకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పి వాళ్ళు వాళ్ళ ధన్యవాదాలను తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ ఉండేటువంటి ఈ వనపర్తి పట్టణానికి సంబంధించినటువంటి మత్స్యకార సంఘం గత 3.5-4 దశాబ్దాలుగా వృత్తిని కోల్పోయి రోడ్ల మీద కూరగాయలు పెట్టుకొని, పండ్లు పెట్టుకొని